హాయ్ హలో వెల్కమ్ టు ఫుడ్రాగా నేను మీ స్వాతి ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఎగ్ మంచూరియాని చేయబోతున్నాను ఈ ఎగ్ మంచూరియా చాలా సింపుల్ అండ్ స్పైసీగా ఇంట్లోనే చేసుకోవచ్చు డైలీ బాయిల్డ్ ఎగ్స్ తినడం చాలా మంచిది కానీ జస్ట్ బాయిల్డ్ ఎగ్స్ తినడం అంటే అందరూ ఇష్టపడరు ఇలాగానే చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ మంచూరియాకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఎగ్ మంచూరియా చేయడానికి కావాల్సిన పదార్థాలు 4 గుడ్లు 1 కప్పు కార్న్ ఫ్లోర్ 1 కప్పు మైదా 1.5 టీస్పూన్ ఉప్పు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ 1 టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం 1 టీస్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి 3 పచ్చిమిర్చి 1 ఉల్లిపాయ 1 క్యాప్సికం 1 టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ టొమాటో కచ్చప్ ఉల్లికాడలు చిన్న గిన్నె ఇప్పుడు ఎగ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక సాస్ పాన్ తీసుకొని సరిపడినంత వాటర్ ని వేసి 4 ఎగ్స్ ని తీసుకొని 8 నుండి 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఈ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పీల్ చేసుకొని ఇలా 4 ఈక్వల్ సైజెస్ గా కట్ చేసుకోవాలి ఈ ఎగ్స్ ని పిండితో కోట్ చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఎగ్ కోట్ చేయడానికి కావాల్సిన బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందామా బ్యాటర్ చేయడానికి ఒక బౌల్ లో 1 కప్పు కార్న్ ఫ్లోర్ 1 కప్పు మైదా పిండి 1/2 టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లు వేసుకుంటూ ఇలా జారుగా వచ్చే వరకు ఉండలు లేకుండా ఇలా పిండిని కలుపుకోవాలి ఇలా లూస్ గా కలుపుకుంటే ఎగ్ స్లైసెస్ కి పిండి ఈజీగా పడుతుంది మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లేదా ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి వేడి అయిన ఆయిల్ లో ఎగ్ పీసెస్ ని బ్యాటర్ లో ఇలా వేసి చక్కగా కోట్ చేసుకొని ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఎగ్ పీసెస్ అన్ని సమానంగా ఫ్రై అయ్యేలా ఇలా స్లోగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీకు తెలుసా 1975 లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నెల్సన్ వాంగ్ అనే కుక్ ని ఒక కస్టమర్ మెనూలో లేని ఒక కొత్త రకమైన డిష్ ని చేసి పెట్టమన్నాడంట అప్పుడు వాంగ్ మన ఇండియన్ వంటకాల్లో తరచుగా ఉపయోగించే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని అలానే మసాలాకి బదులుగా సోయా సాస్ వేసి చికెన్ మంచూరియా చేసేడంట అది బాగా పాపులర్ అయ్యి కాలక్రమేణా వెజిటబుల్స్ అలానే ఎగ్స్ తో కూడా మంచూరియాని చేయడం మొదలు పెట్టారంట ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన ఎగ్ పీసెస్ ని ఒక స్ట్రైనర్ తో తీసి ఇలా టిష్యూ పేపర్ లో వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అన్ని ఎగ్ పీసెస్ ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ చేయడం కోసం ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడయ్యాక చిన్నగా చాప్ చేసిన 1 టీస్పూన్ అల్లం 1 టీస్పూన్ వెల్లుల్లి 1 ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసిన క్యాప్సికం ని వేసుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ టొమాటో కచ్చప్ 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ 1 టీస్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలపాలి దీనిలో కొన్ని నీళ్లు వేసుకొని 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ని వేసి ఎగ్ పీసెస్ కి బాగా పట్టేలా కలుపుకొని చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ ని వేసుకోవాలి చూసారుగా ఎగ్ మంచూరియా ఎంత బాగా వచ్చిందో సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ మంచూరియాలా వచ్చింది కదూ ఈ ఎగ్ మంచూరియా వేడివేడిగా ఇలా టొమాటో సాస్ లో డిప్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది చూసారుగా చాలా ఈజీగా ఎగ్ మంచూరియాని చేసుకోవచ్చు ఈ ఎగ్ మంచూరియాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఫుడ్ రాగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ కీప్ కుకింగ్ ఈట్ హెల్తీ అండ్ స్టే సేఫ్